మేడం, ఒక ఆమె మనల్ని అడుగుతుంది క్వశ్చన్. గతంలో కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వమని నా భర్తను ఆదేశించింది, కానీ ఆయన ఆ ఆదేశాలను పట్టించుకోకుండా, మెయింటెనెన్స్ ఇవ్వకోకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మళ్ళీ నేను కోర్టుకు వెళితే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడు నాకు మెయింటెనెన్స్ వస్తుందా రాదా? ఆయన అరెస్ట్ అయితే నా పరిస్థితి ఏంటి అని ఆమె అడుగుతుంది. ఇప్పుడు అదే అర్థం కాని పరిస్థితి అండి ఇటువంటి కేసుల్లో. ఈరోజు మెయింటెనెన్స్ నెల నెలా కట్టేస్తే భర్తగా నీ బాధ్యతలు నెరవేర్చుకున్నవాడి పోతావు. మెయింటెనెన్స్ని తప్పించుకొని వెళ్ళిపోతే అది ఉచ్చులాగా ఇవాళ కాకపోతే రేపైనా నీ మెడకి చుట్టుకుంటుంది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది, మీరు అరెస్ట్ అవుతారు. మీరు అరెస్ట్ అయితే ఆవిడకి మెయింటెనెన్స్ వస్తుందా? రాదు కదా. బయట ఉన్నప్పుడే ఇవ్వని వాళ్ళు లోపలుంటే ఇస్తారా? లోపలికి వెళ్ళడానికి సిద్ధమయ్యే కదా మీరు మెయింటెనెన్స్ కట్టట్లేదు. ఎందుకు మీ బాధ్యతలను విస్మరిస్తున్నారు? సో అనేది కూడా అక్కడ డిపెండ్ అయి ఉంటుందండి సిచ్యువేషన్ బట్టి. ఒకవేళ ఆవిడకి ఆస్తిపాస్తులు ఉండి బలవంతంగా వేయచ్చు, అలాంటి ఏదో ఒక పెద్ద తప్పులు చేస్తుంటే అలాంటి వాళ్ళకి నేను ఎందుకు మెయింటెనెన్స్ కట్టాలి అనేటటువంటి ధోరణితో ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, చేతికి బాగా జిడ్డు అంటినప్పుడు కొంచెం ఎక్కువ సర్ఫ్ పెట్టో సబ్బు పెట్టో కడుక్కోవాలి. సర్ఫ్ అయిపోతుందనో సబ్ అయిపోతుందనో ఆలోచిస్తే చేతికుండే జిడ్డు పోదు. ఆ జిడ్డుతో ఉన్న చేతిని దేనికి అంటుకుంటే ఆ జిడ్డు ఆ వస్తువులన్నిటికీ అంటుతుంది. ఇప్పుడు మీరు ఒక జిడ్డు గల వ్యక్తి అన్నమాట. ఈరోజు ఆ జిడ్డుని వదిలించుకోండి, రూపాయి కాకపోతే 2 రూపాయలు ఇచ్చి మీరు ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటారు. ఇంకెవరితో మాట్లాడినా మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మీరు ఆ జిడ్డుని వదిలించుకోలేదనుకోండి, మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళకేదో పెట్టేస్తున్నారు, అందుకే నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళేదో చెప్తే మీరు నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, అందుకే మీరు మాకు దూరంగా ఉన్నారు. సో ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు కూడా వచ్చేస్తాయండి. సో అందుకని తప్పది పరిస్థితి, తప్పించుకోలేని పరిస్థితి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో మీరు ఒక మగవాడిగా పుట్టారు కాబట్టి మీకు ఉండేటటువంటి బాధ్యతలు చర్చ చివరి వరకు నెరవేర్చాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో కోర్టు అయినా సరే మీకు అరెస్ట్ వారెంట్ డిక్లేర్ చేస్తుంది. భర్త ఏ ఉద్యోగం చేస్తున్నాడో మనకు చెప్పలేదు, ఈవిడికి ఎంతమంది పిల్లలో మనకు చెప్పలేదు. ప్రశ్నలుగా కట్ 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 కాపీ పేస్ట్ అంటే అర్థమవుదండి, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నా భర్త ఈ ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ ఆపేశాడు, కొద్దిగా వివరణ ఉంటే అర్థమవుతుందండి మాకు కూడా చెప్పడానికి. ఎందుకంటే భార్య ఒక్కదానికే మెయింటెనెన్స్ ఇవ్వాలా, మాకు పిల్లలు లేరు, తను ఈ తప్పు చేస్తుందని ఇంకోటని ఏదేదో చెప్తుంటారు మగవాళ్ళ వర్షన్. అంటే రెండు సైడ్ల వినేటటువంటి వ్యవహార శైలి లా పాయింట్ అండి. ఈ ఒక్కరిదే చెప్పింది విని రాసేసుకో, అవతల వాళ్ళ పక్షాన కూడా వారేం చెప్పిందో విన్నాకే కేసు తీసుకుంటాను. చాలామంది అడ్వకేట్స్ మీకు తెలుసు, మీరు పేమెంట్ ఇస్తే మీ తాలూకా డైవర్స్ వేసిస్తారు. మీరు 1 లక్ష కాదు 10 లక్షలు ఇచ్చినా మీరు పేమెంట్ ఇస్తే మేము డైవర్స్ వెయ్యం. అవతల అమ్మాయిని ఎందుకు వద్దనుకుంటున్నారు ఆ కారణాలు కూడా తెలుసుకున్నాకే మేము ఆ డైవర్స్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తాం. అలాగే ఏ కేసు తీసుకోవాలన్నా సరే 2 సైడ్స్ వర్షన్ వింటామండి. ఎందుకంటే అలా వింటే ఇంకెప్పటికి అవుతుంది అంటే అవనివ్వండి అవ్వకపోనివ్వండి. మా బతుకు తెరుగు కోసం తెలియకుండా మేము తప్పు చేయలేము. తెలుసుకొని తప్పో ఒప్పో దాన్ని బట్టి చెయ్యాలో వద్దో ఆలోచిస్తారు. సో డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కాబట్టి నాకు అర్థమైన ధోరణి ప్రకారం ఖచ్చితంగా అది మెయింటెనెన్స్ దాంట్లో తప్పించుకునేది లేదు. ఒకవేళ అరెస్ట్ అయితే మెయింటెనెన్స్ ఎలా వస్తుంది అంటే, అఫ్కోర్స్ అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు అనుకోండి, బెయిల్ ఇవ్వాలి అనుకో, అతను బయటికి రావాలనుకో, మీకు మెయింటెనెన్స్ కట్టితేనే బయటకు వస్తాడు, మెయింటెనెన్స్ కట్టకపోతే రాడు. మీరు అరెస్ట్ అయితే ఎలా అని బాధపడుతున్నారా, అరెస్ట్ అయితే నాకు మెయింటెనెన్స్ రాదని బాధపడుతున్నారా? నాకు ఆ రెండింటికి వ్యత్యాసం తెలియటం లేదు. సో ఒకవేళ మీరు అరెస్ట్ అయితే మెయింటెనెన్స్ ఎలా వస్తుందని మీరు అనుకుంటే, అరెస్ట్ అయినప్పుడు అతను బెయిల్ మీద బయటికి రావాలంటే మెయింటెనెన్స్ ఇవ్వాలి కాబట్టి సో మీకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ వస్తుంది. ఒకవేళ అరెస్ట్ అయిపోతాడేమోనండి నా భర్త అని మీరు భయపడుతుంటే కూర్చొని పంచాయతీ చేసుకొని లోక్ అదాలత్లో పెట్టుకొని ఎంతో కొంత అతని నుంచి తీసుకొని అతన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టకుండా ఉంటే కొంత బెటర్. లేదు పంచాయతీ పెట్టుకొని కలిసే అవకాశం ఉంటే కలవండి, లేదా విడిపోయే అవకాశం ఉంటే విడిపోండి. అంతేగాని ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలు, ఏమన్నా తీవ్రవాదులా, మావోయిస్టులా, టెర్రరిస్టులా అండి? ఇప్పటి వరకు కలిసి కాపురం చేసిన భర్త మంచివాడో చెడ్డవాడో, ఒక తీవ్రవాదిని అయినటువంటి కసబ్ని ఉరితీయడానికి కూడా భారతీయ శిక్షాస్మృతి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసింది, ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టింది 7 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాసం. సో అటువంటి అప్పుడు భారతదేశంలో ఈ ఇంత ఇబ్బంది పెట్టిన ఒక తీవ్రవాదిని కూడా మనము ఏ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చామో మీకు తెలుసు. మరి ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసిన భర్త తప్పు చేస్తే క్షమించి వదిలేక అతని మీద కక్ష సాధింపు చర్యను చేయడం వల్ల
మీకేం వస్తుందో చెప్తే నేను నిజంగానే అతనికి కక్ష సాధించేస్తాం. అంటే మీకేమన్నా ఒక 10,000 పెన్షన్ లాంటిది, ఏమన్నా మెయింటెనెన్స్ లాంటిది వస్తుందా? అతను జైలుకి పోతే అతనికి కక్ష సాధింపు వల్ల అతనికి బీపీ షుగర్లు ఎక్కువై హాస్పిటలైజ్డ్ అయిపోతే మీకేం వస్తుందని మీరు ఆలోచించుకోండి. క్షమాగుణం అనేది గొప్ప గుణం. యుద్ధంలో ఒక్కొక్కసారి తప్పదు. రాజనీతి ప్రకారం అవతల వాడిని చంపాల్సి వచ్చినా చావాల్సి వచ్చినా బరిలోకి దిగాక తప్పదు. కానీ ఇక్కడ యుద్ధం చేసుకోవడానికి మీరేమి శత్రు దేశాలు కాదు, శత్రువులు కాదు, ఇంకోటి కాదు, కలిసి కాపురం చేసినటువంటి ఒక బంధం, దేవుడు కలిపిన ఒక బంధాన్ని విడతీయడమే తప్పు అంటూ ఏదైతే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లో బైబుల్లో ఉందట. పాపం చాలా మంది పాస్టర్లు కలపడం అంటే చర్చిలో ప్రేయర్ చేసి కలుపుతాం కానీ విడిపోవడం అంటే అది బైబుల్లో లేదమ్మా అంటారు. మాకు హిందూ మతంలో కూడా తిథులు, వారాలు, నక్షత్రాలు, ముహూర్తాలు, గడియలు అని కలిసి ఏదైతే చేసినటువంటి వివాహ బంధం ఎందుకు విడిపోతుందంటే ముహూర్త బలంలో, ముహూర్తంలో బలం లేదా? దేవుళ్ళ మీద నమ్మకాలు లేవా? సో ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి. నమ్మేవాడికి దెయ్యంకి దేవతకి తేడా తెలుస్తుంది, నమ్మని వాడికి బండరాయి అయినా దేవుడైనా రెండు ఒకేలాగా ఉంటాయండి. సో ఇటువంటి పరిస్థితి అప్పుడు నేను చెప్పేది ఒక్కటే, తప్పించుకొని తిరగడం అనేది కరెక్ట్ కాదు. మెయింటెనెన్స్ కట్టి మీ బాధ్యతను మీరు నిరూపించుకోండి అని భర్తకు చెప్తున్నాం. మీకు ఓపిక ఉంటే మీరు కష్టపడి సంపాదించుకోండి, అతని రూపాయి గురించి ఆలోచించకండి అంటూ భార్యకు కూడా చెప్తున్నాం. కానీ భార్యగా మీ హక్కు ఉంది కాబట్టి రావాల్సిన ఆస్తిలో వాటాలు కానీ అతని నుంచి రావాల్సింది కానీ మీరు వద్దనుకున్నా మీ పిల్లల బతుకు తెరుగు కావాలి కాబట్టి మీకు హక్కు ఉంది కాబట్టి మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి అమ్మా. ఏమాత్రం తప్పు లేదు, అది మీ హక్కు. వారి బాధ్యత వారు కాపాడుకుంటే కాపాడుకుంటారు, కాపాడుకోకపోతే క్రమశిక్షణగా జైలుకి పడతారు. ఎనీవే జైల్లోంచి బయటికి రావాలంటే కూడా మీ మెయింటెనెన్స్ కట్టేకే రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి, కాకపోతే రేపైనా ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు దాన్ని ఫోర్స్లోకి వచ్చేలాగా చూడండి. ఓకే అండి.